అందరికీ నమస్కారం అండి. అవనాశకి స్వాగతం, సుస్వాగతం. అందరూ ఇప్పటికే ఎపిసోడ్ చూసేసి ఉంటారని అనుకుంటారు. చాలా ట్విస్టులు జరిగాయి కదా. ఇంతకీ ముందుగా కనుక మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా రివ్యూస్ మీకు ఏమనిపిస్తున్నాయో ఒక కామెంట్ రూపంలో నాకు తెలపండి. ఇది ఏంటి అంటే 14th October 2021 ఎపిసోడ్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు 1, 2, 3, 4, 5, 5 సీజన్స్లో ఆర్మ్ని కూడా ఒక టాస్క్ పెట్టి డిసైడ్ చేసిన మొట్టమొదటి వారం ఈ వారమే అనుకుంటాం. ఇక్కడ ముందర ఏంటంటే, కాజల్ నిన్న సిరికి చెప్పినట్టే నేను లాస్ట్లో ఒక రీచెక్ లాంటిది ఒకటి చేస్తాను ఫైనల్ కౌంట్కి అని చెప్పి ఒక చిన్న స్ట్రాటజీ లాగా చేసింది. ఆ స్ట్రాటజీకి శ్వేత, రవి అపోజ్ చేసి, తర్వాత సిరి కూడా అపోజ్ చేసి నేను ఒప్పుకోను అది ఇది అని. అంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా మళ్ళీ మాట్లాడుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమైనా గెలుస్తారు అనుకుంటే ఏమైనా చేయొచ్చు, కానీ అనవసరంగా మన మీద పేరు వస్తుంది, ఫేవరెటిజం అని వస్తుంది, మనం ఎంత జెన్యున్గా ఆడినా అలాగే ఉంటుంది అని చెప్పి అందుకోవడం వద్దు అంటే, ఇక్కడ సిరి కూడా నేను మేనేజర్గా యాక్సెప్ట్ చేయను, నువ్వు చేయొద్దు అంటే రవి వచ్చి నువ్వు సంచాలకుగా చాలా నీ పవర్ని మిస్యూజ్ చేస్తున్నావని, దాని తర్వాత నాకు అర్థమైంది తనకి తను ఒక ఛాన్స్ గురించి ఎదురు చూస్తోంది అని రవి అని, అలాగే శ్వేత కూడా నాకు అర్థమైంది అని, మొత్తానికి అలా చేసి అంతా అలా అయింది. బీబీ బిగ్ బాస్ ఏంటి అంటే ఫైనల్ డెసిషన్ చెప్పాలి అన్నప్పుడు, ఫైనల్ డెసిషన్ చెప్పేటప్పుడు ఇక్కడ ఒక ట్విస్ట్ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ కాజల్ ఒకటి మాట్లాడుతుంది దీని గురించే, మీరు మీ బొమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి, అది దొంగతనం అయ్యి పాడైపోయి బాగులేదు, కన్నట్టు పక్కనుంది, మెడలా ఉంది, మెడలా ఉంది అంటే నేను తీసేస్తాను ఉంటుంది. ఇక్కడ ఇంతకీ ఏంటంటే లోబో కూడా అలా మాట్లాడతాడు, పేషెన్స్ కాసేపే ఉంటుంది అంటాడు. ఇక్కడ మొత్తం అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్ చేయడం. ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది, ప్రియ గారికి కూడా పవర్ వస్తుంది. ఆ పవర్ ఏం చేయాలి అంటే నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు అని చెప్తే, ఇక్కడ సిరి ప్రియ గారు ఒక డీల్ లాగా ఏంటి అంటే, ఒకవేళ సిరిని కనుక కెప్టెన్సీ కంటెండర్ చేయాలి అంటే వాళ్ళ ముగ్గురులో అంటే ప్రియ కానీ విశ్వ కానీ శ్రీరామ్ కానీ వీళ్ళ ముగ్గురిని నెక్స్ట్ వీక్ నామినేట్ చేయకూడదు, వర్స్ట్ పెర్ఫార్మర్గా ఇవ్వకూడదు అనేది డీల్. ఇది ఏంటి అంటే షన్ను రవి మాట్లాడుకుంటూ ఉంటే రవి ఉండగానే సిరి వచ్చేసి ఇక్కడ ఇదేంటి ఇలా అంటారు అని చెప్పి, అలా కాదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారు. అంటే ఏంటంటే వాళ్ళ ముగ్గురికి సిరి వర్స్ట్ పర్ఫార్మర్ ఇవ్వకూడదు, తర్వాత నామినేట్ కూడా చేయకూడదు. ఇంకా మొత్తానికి బీబీ అనౌన్స్మెంట్ చేసి ఫైనల్ కౌంట్ చెప్పమంటే రెడ్ 17, గ్రీన్ 24, ఎల్లో 14, బ్లూ 17. ఇక్కడ మళ్ళీ అడుగుతారు ఏంటంటే, ప్రియా విశ్వ శ్రీరామ్ వాళ్ళకి ఒక స్పెషల్ పవర్ వచ్చింది బొమ్మ బొమ్మ రూపంలో, అది ఏం చేస్తారు అనేది చెప్పాలి. దాని బట్టి ప్రకారం ఏంటంటే, ఏదైనా ఒక టీం తీసుకుని ఆ టీంలో సగం, అంటే ఇప్పుడు వాళ్ళ టీంలో 10 ఉంటాయి కనుక 5 రిజెక్టెడ్ బిల్లో వేసేయచ్చు అని. ఇక్కడ ఏంటి అంటే ఎల్లో టీం వాళ్ళని రిజెక్ట్ చేసేస్తాము అంటారు. ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే, ఒక టీంగా మీరు తగ్గొచ్చు కదా, ఎందుకు అనవసరంగా అలా చేసుకుంటారో, అది ఇంకొకళ్ళు ఎవరిదైనా చేస్తే ఉపయోగపడుతుంది కదా, అంటే అది టీం డెసిషన్, మేము అలా అనుకోలేదు అంటే. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు రవి కానీ శ్రీరామ్, ప్రియ గారు కానీ విశ్వ కానీ శ్రీరామ్ కానీ ముగ్గురు కెప్టెన్స్ అయిపోయారు కదా, ఫెయిర్ ఛాన్స్ కావాలి, గ్రీన్ టీం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఎల్లో టీం వాళ్ళు తీసేసారు. తీరా చూస్తే గ్రీన్ టీం వాళ్ళు మొత్తానికి డిస్క్వాలిఫై అయిపోయారు కదా. ఇక్కడ డెసిషన్ అయిపోయింది కదా, ఇంకా వద్దు అని అంటారు. ఇక్కడ సన్నీ మానస్ మాత్రం ఎందుకు ఒక టీంగా ఉండొచ్చు కదా అంటారు. ఇక్కడ ఏంటంటే బీబీ అనౌన్స్ చేస్తాడు, బీబీ ప్రాపర్టీ అనేది ధ్వంసం చేయడం అనేది అతి పెద్ద నేరం, అది చేయకూడదు. ఆ విషయం చేశారని లోబో శ్వేత పిల్లర్స్ నుంచి కట్ చేసి తీసి పెట్టారు కాబట్టి వాళ్ళు రిజెక్టెడ్. ఇప్పుడు సంచాలకులు వాళ్ళ పనిని వాళ్ళు చేయలేదు కాబట్టి సిరి కాజల్ ఇద్దరు కూడా రిజెక్ట్ అయిపోతారు. ప్రియగారు అడుగుతారు, శ్వేత నువ్వు తీసావా అంటే తీయలేదు, నేను పిల్లలోనే ఉంచింది అని అంటే ఇది తప్పు రవి, అన్నీ తెలిసిన నువ్వే ఎలా చెప్తావేంటి. ఇక్కడ పైగా శ్వేతని లోబోని రవి అంటాడు, అదేంటి అది క్రైమ్ కదా అని. కానీ లోబో అంటాడు అది నువ్వే చెప్పావు కదా నువ్వు అంటే, ఇక్కడ మళ్ళీ దీనికి మళ్ళీ కవరింగ్ ఇచ్చుకున్నాడు. నాకైతే రవి చాలా సేఫ్ గేమ్, ఎంతసేపు చేసేయడం, చేసేసిన తర్వాత ఇది ఇలా కాదు అది అలాగా ఇది ఇలాగా అని అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం ఇవే సరిపోతుంది. పైగా తప్పు చేయడం సారీ చెప్పాడు, తప్పు చేసినప్పుడు సారీ చెప్తే మనమే పెరుగుతామని లోబోతో కూడా చెప్పాడు ఒక ఇచ్చుడు. ఇక్కడ మొత్తానికి ఏం జరుగుతుంది అంటే ఇది ఫైర్ కాదు, శ్వేత ఫైర్ కాదు అంటుంది. ఎందుకంటే ఇప్పుడు తన ఐడియా అన్నప్పుడు నువ్వు శ్వేత మీద ఇప్పుడు ముగ్గురు కలిసి ఆడినప్పుడు బ్లేమ్ తీసుకుంటే ముగ్గురు తీసుకోవాలి, తప్పు వచ్చేసరికి మీరేంటి క్రైమ్ చేసేసారని వాళ్ళు మాట్లాడకూడదు కదా. ఇక్కడ విశ్వ వచ్చి సిరితో సిరి ఏడుస్తూ ఉంటే పింకి అంటుంది, నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కదా, నువ్వేమి దవ్వద్దు, నువ్వు మళ్ళీ వస్తావు, ఇంకా చాలా వారాలు ఉన్నాయంటే
కాసేపు నాకు టైం ఇవ్వి నేనే సెట్ అవుతాను అని చెప్తుంది. ఇక్కడ విశ్వాసరితో మాట్లాడతాడు, అన్నీ తెలిసిన మనిషి అలా చేశాడు ఏంటి అని చెప్పి రవి రవి అలా చేయడం అంటే ఇప్పుడు మేము కూడా బలయ్యాం కదా, సంతానికులు ఇద్దరు కూడా బలైపోయారు కదా. ఇక్కడ షన్ను అంటాడు సీరి ఇన్ని ఓదార్చాలా మా అవన్నీ పోయాయని బాధపడాలా. ఇక్కడ ఏంటి అంటే ఏమంటారు దాన్ని శ్వేత అంటుంది, సామధాన భేద దండోపాయాలు. అసలు బిగ్ బాస్ ఏం చేసినా వాళ్ళు ఇచ్చిన వస్తువులు చేయడం, నీళ్లు కలపడం, పాలలో నీళ్లు కలపడం, చెరుకు రసంలో ఇలా ఏవి చేయకూడదు కదా. మనం చాలా చాలా సీజన్స్ నుంచి చూస్తూనే ఉన్నాం. ఇక్కడ శ్వేత జెస్సీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ జెస్సీ అంటుంది, ఇప్పుడు జెస్సీ చెప్తారు ఏంటంటే కాజల్ 6 వారాల నుంచి కెప్టెన్ అవుదాం అనుకుంటుంది. సిరి చాలా గట్టిగా అనుకుంది, ఇప్పుడు వాళ్ళిద్దరు పోయారంటే ఇప్పుడు నేను చేసిన నేను ఒప్పుకుంటాను కానీ రవి అలా అనడం నాకు బాగాలేదు అని చెప్పి శ్వేత అంటుంది. ఇక్కడ సన్నీ ఏమో నిన్న మనకి చూపించిన ప్రోమోలు కెప్టెన్సీ డ్రెస్ చేసుకుంటాను, నేను చాలా ఎంటర్టైన్ చేస్తాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకుంటాను, చాలా ప్లాన్ చేసుకుంటాను అని అడుగుతాడు. ఇక్కడ ఏంటంటే ప్రియా షన్ను చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రియగారు అడుగుతారు ఎలాగైనా కెప్టెన్సీ కండక్టర్ అవ్వాలి అంటే, కాదు కాదు ప్రియాంక షన్ను జెస్సీ వంట చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ప్రియాంక అడుగుతుంది, ప్రియాంక అంటుంది అనే నేను మాట చెప్పాలని షన్ముఖ్తో, ఎలాగైనా కెప్టెన్సీ కండక్టర్ అవ్వాలి, నేను కెప్టెన్ అవ్వాలి అంటే జెస్సీ అంటాడు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు సరదాగా ఆడుతున్నావు, నువ్వు సీరియస్గా తీసుకోవట్లేదు, ఒక గేమ్ ఏదైనా నువ్వు కరెక్ట్గా ఆడావా అంటే నువ్వు కరెక్ట్గా ఆడితేనే గెలుస్తావు, గెలిస్తేనే నువ్వు కెప్టెన్ అవుతావు, లేకపోతే అవ్వవు, ఏడుస్తూ వెళ్ళొద్దు, నువ్వు ఒక సింపతి కార్డులో లాగా వెళ్ళొద్దు. సింపతి కార్డు అని వాడలేదు నాకు గుర్తు రాక, నేను అంటే నువ్వు హీరోయిన్ లాగా వెళ్ళు అని అంటాడు. ఇక్కడ ఏంటి అంటే శ్వేత రవి లోబోతో మాట్లాడుతుంది. ఇక్కడ ఇదే చెప్తున్నాను, ప్రతిదాన్ని స్మూత్గా చేసేవంతా చేసేసి అనేవన్నీ అనేసేసి ఎందుకు మంచితనం అనే ముసుగు. ఇప్పుడు ఇక్కడ శ్వేతకి ఏంటంటే ఇప్పుడు నువ్వు ఐడియా ఇచ్చావు కదా అని అంటే అక్కడ మాట్లాడితే అక్కడ ఏమంటాడు, నేను లోబోకి చెప్పాను, లోబో నీకు ఇచ్చాడు, నీకు అసలు సంబంధం లేదు, నీకు కాటన్ ఒకటే ఉంటుంది, ఒకవేళ ఏమైనా తప్పు జరిగితే మా ఇద్దరిది వస్తుంది, మరి ఇట్ ఈస్ ఏ క్రైమ్ అని ఎలా అంటాడు. ఈ నాకు ఇదే స్టార్టింగ్లో ఒక రవిని చూసాను, నేను ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నాడో కనిపిస్తోంది. ఇక్కడ మరి పేర్లు చెప్పింది మాత్రం రవి పేరు ఎక్కడ రాలేదు కదా, లోబోను శ్వేత పిల్లర్స్ నుంచి కట్ చేసి వాడారనే కదా వచ్చింది, మరి అదే కదా మొత్తం అందరికీ తెలిసింది, మరి ఇంకా అది కాకుండా ఇంకేముంటుంది. ఇక్కడ మరి దీని తర్వాత ఏంటి అంటే పింకీ కాజల్తో మాట్లాడుతూ ఉంటుంది, నేను ఏ విషయంలో అయినా ఏదైనా తప్పు చేస్తున్నాను అని నీకు ఏమన్నా అనిపిస్తోందా అని అడిగితే, నీకు నువ్వు నీ మీద కంటే మానస్ మీద ఎక్కువ కేర్ తీసుకుంటున్నావు, నీ గురించి నువ్వు నిన్ను నువ్వు ప్రేమించుకునే దానికంటే తన ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే నేను ఎక్కడన్నా రాంగ్గా ఉంటే కనుక నాకు చెప్పు అంటే నీకు అసలు ఎక్కడన్నా ఎక్కడ రాంగ్ అనిపిస్తావు, నీకు అనిపిస్తే నువ్వు వదిలే లేకపోతే లేదా అసలు నేనేం తప్పు నేనేం చేస్తున్నాను అలా అంటున్నావు అంటే అసలు నువ్వేం చెయ్యట్లేదు అంటుంది. ఇక్కడ దీని తర్వాత మళ్ళీ ప్రియగారు కూడా వస్తారు ఇక్కడికి. పింకీ ఇంకా కొంచెం ఇంకా ఆ డిస్కషన్లో ఎందుకు తను ఇంకా బయటికి రావట్లేదో మనం అన్సీన్లో కూడా చూసాం, చూద్దాం ఎప్పటికి బయటకు వస్తుందో. ఇక్కడ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా విశ్వ కనిపిస్తాడు. ఇక్కడ వీళ్ళందరూ విశ్వ గురించి మాట్లాడుకుంటారు, విశ్వ గురించి ముందర నాకేం పెద్ద ఇదిగా లేదు కానీ ఇది అయిన తర్వాత అంటే ఆరం అయిన తర్వాత ఇంటిమేషన్ ఎక్కువైంది, ప్రతిదానికి అటెన్షన్ గ్రాప్ చేయాలని చాలా సెల్ఫిష్, పొద్దున లేచాడు అనే దానికి ప్రతిదానికి అప్రిషియేషన్ కోరుకుంటూ ఉంటాడు, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు అప్రిషియేషన్ కోరుకోవద్దు అంటారు. ఇక్కడ వచ్చేసేసరికి షన్ను చేసి సిరి మాట్లాడుకుంటూ ఉంటారు. షన్ను చేసితో అంటే నేను ఒక సలహా ఇద్దామనుకుంటాను, నువ్వు ప్రతి ఒక్కరికి పేరపేరాలు చెప్పకు, సలహాలు ఇవ్వకు, పింకీకి శ్వేతకి అందరికీ చెప్పద్దు అంటే సిరి మీ ఇద్దరికీ వర్తిస్తుంది అంటుంది. అవును ఇక్కడ శ్వేత మా ఫ్రెండ్ శ్వేతకి చెప్తాము, ఇంకెవరికైనా చెప్పడం గురించి నువ్వు అను అని ఏదో నువ్వు అలా చెప్పాం కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు లేకపోతే వెళ్ళిపోదు అని చెప్పి పుడింగ్లా అంటావు అని చెప్పి ఇక్కడ మనం చెప్తే వినలేదు నాగార్జున సార్ చెప్తే వెళ్ళింది అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ వీళ్ళు మాట్లాడుకుంటారు సన్నీ గురించి, మానస్ గురించి మాట్లాడుకుంటారు. సన్నీ అనవసరంగా ఓవర్గా ఎక్కువ మాట్లాడేస్తున్నాడు, ఎక్కువ అరిచేస్తున్నాడు, అదే నచ్చుతుందేమో జనాలకి. మానస్ సైలెంట్గా ఉంటూ సన్నీని ఎక్కువ ప్రొవోక్ చేస్తున్నట్టున్నాడు, ఫ్రెండ్ అయితే ఆపుతాడు, జెన్యున్ ఫ్రెండ్ అయితే ఆపట్లేదు అన్నట్టు. ఇక్కడ సిరీని అయితే రమ్మని చెప్పు అంటే లేదు నువ్వే వెళ్ళి చెప్పు అంటే ప్రేమగా చెప్పు, కూల్గా చెప్పు అంటే సరేరా నీకు చెప్తాను అని చెప్పి నీ చెప్పింది నేను వినాలి అని అక్కడ వెళ్ళి చెప్తే సరే సారీ రా అంటే అక్కడ ఏంటంటే నీకు సారీయే కదా కావాల్సింది రా అంటే నీ వల్ల నా కెప్టెన్సీ టాస్క్ పోయింది అందుకోసం నేను నీకు నువ్వు నాకు సారీ చెప్పాలి అని కాసేపు ఇదిగో అలా అవుతూ ఉంటాయి గొడవలు అవుతూ ఉంటాయి ఇక్కడ గొడవ ఏమయ్యింది అని మరి ఇంత క్రూయల్గా ఎలా ఆలోచిస్తారని నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తానని నాకు అసలు థాట్ కూడా రాలేదు అని సిరి అంటుంది.
ఇక్కడేమో కాజల్ మానసు వంటింట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఏంటంటే నీ గురించి ముగ్గురు ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారని నీకు ఎవరో తెలుసు అంటే, ముగ్గురు కాదు ఇద్దరే కదా అంటే, నీకు ఎవరు తెలుసు అంటే పింకీ కాజల్ అంటారు. నేను నీ అటెన్షన్ గురించి గ్రాప్ చేయను కదా, అలా కాదు ఇద్దరే అయితే ప్రియ గారు పింకీ అంటే ప్రియ గారు నీ గురించి చాలా పొసెసివ్ అని నాకు అనిపిస్తోంది అని అంటుంది. ఇక్కడేమో సన్నీ ఏమో తను గీసుకొచ్చిన బొమ్మ తీసుకొచ్చి పాట పాడుతూ ఉండిపోదారాదే పాట పాడుతూ చాలా అందంగా ఉంది చాలా బాగుంది అని చెప్పి శ్వేతతో మాట్లాడుతూ కాసేపు ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే కెప్టెన్సీ పోటీదారులు రెడ్ టీము బ్లూ టీము అవుతారు. ఇసుకతో అంత ఈజీ కాదు అని వాళ్ళకి ఏంటంటే ఇసుకని ఒక బ్యాగ్లో నింపి అక్కడ హర్డల్స్ ఉంటాయి వాటిని దాటుకుంటూ వెళ్ళి ఎవరు వాళ్ళ టీమ్స్ ఎక్కువ నింపుతారో వాళ్ళు. విశ్వ ఇది నెగ్గేస్తాడు, అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ విశ్వని ఏమంటారంటే రేషన్ మేనేజర్, మొట్టమొదటిసారి రేషన్ మేనేజర్ కూడా ఒక టాస్క్ పెట్టారు. ఇక్కడ ఎవరెవరికి ఇష్టం ఉంది అంటే మానసుతో ఎవరు చేయొచ్చారు సరే ఏముంది అని చెప్పి సన్నీ పింకి మానసు ముగ్గురు చేసేస్తారు. ఇక్కడ మళ్ళీ రవి యాక్టింగ్ మొదలెట్టాడు. నేను అసలు ఇలా అనకూడదు అనుకుంటాను కానీ తను చేసేది అలాగే ఉంది. నేను ఐదుగురికి కన్ఫెస్ చేయాలి, నేను ఐదుగురికి సారీ చెప్పాలి, నేను శ్వేతకు సారీ చెప్పాలి, లోబోకి సారీ చెప్పాలి, సిరికి కాజల్కి సారీ చెప్పాలి, దాని తర్వాత ప్రియ గారి కెప్టెన్సీలో జరిగింది కాబట్టి నేను అలా అనుకోలేదు, ఇలా అనుకుంది, ఒక్కొక్కసారి ఫైర్ అవుతుంది, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా ప్రతిసారి అన్ని చేసేస్తాము అన్నీ అనేస్తాము కానీ దాని తర్వాత సారీ చెప్పేస్తాము. మళ్ళీ అందులో కూడా ఏంటి అంటే మన తప్పు ఉన్నప్పుడు మనం సారీ చెప్తే మనం పెరుగుతామనే లాజిక్. అంటే ప్రియ గారి కెప్టెన్సీలో జరిగింది కదా, సిరి అంటే నేనైతే యాక్సెప్ట్ చేయను దాన్ని అంటే మనం మాట్లాడుకుందాం అంటారు. ఇక్కడ ఏంటి అంటే మానసు పింకీ ఉంటారు, వాళ్ళిద్దరు ఉంటారు. ఇక్కడ సన్నీ వచ్చేసేసరికి ఏడి ఏమంటుందని మానసుకి ఇక్కడ ఏదో అవుతుందని చెప్పి హాట్ ప్యాక్ అనుకుంటే పెడుతుంది. ఇక్కడ ప్రియ పింకీను తర్వాత మానసు శ్వేత కాజల్ సన్నీ కాజల్ ఇమిటేట్ చేస్తూ తను నడిచింది ఇలా బొమ్మల రిజెక్ట్ల గురించి దాని గురించి మాట్లాడి ఇక్కడ మళ్ళీ ఒక టాపిక్ రేజ్ చేస్తాడు. రిజెక్ట్ అయిపోయిన బొమ్మలు తీసి నేనే దాచాను, అవి కాజల్వి అని టాస్క్ అయిపోయింది, టాస్క్ గురించి కాదు మానస్ చెప్పాడు కాజల్వి అయినా తీసుకో అని చెప్పి ఇప్పుడు నువ్వు నీ స్ట్రాటజీ పట్టుకు నువ్వు ఆలోచించు నేను చెప్పేది నిజమా సన్నీ చెప్పేది నిజమా మానస్ చెప్పేది నిజమా అని తేల్చుకొని ఇక్కడ మొత్తానికి అలా చేస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఆరం గురించి ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ ఏంటంటే డబ్బాల ధమాకా. అది ఏంటంటే టిఫిన్ క్యారేజెస్ ఉంటాయి, వాటిలన్నింటినీ ఒక ఆర్డర్లో పెట్టి ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళు ఆరం అవుతారు. ఇంకా టాస్క్ స్టార్ట్ అవుతుంది. చాలా సరదాగా మానసు సన్నీ పింకీయే కదా, వాళ్ళు చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే పింకీ చేసింది ఒకటి విసిరేస్తే పింకీ కూడా విసిరేస్తుంది సన్నీది. ఇక్కడ ఏంటంటే మొత్తానికి చివరికి ఏంటంటే మానసు సపోర్ట్ తోటి మొత్తం అన్ని పింకీ దాంట్లో పెట్టి పింకీ అవుతుంది. పింకీ 11 చేస్తుంది అనుకుంటా మొత్తం, మానసు 2 చేస్తాడు, సన్నీ 3 చేస్తుంది. ఇక్కడ నీ గుడ్లు క్యాన్సిల్ అని ఇక్కడ వీళ్ళు విశ్వాను సన్నీ కొంచెం కామెడీ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ అయిపోతుంది, మానసుని వచ్చి సన్నీ అడుగుతారు నువ్వు నన్ను ఎందుకు హెల్ప్ చేయలేదు, నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావు, అంటే నువ్వు అన్న ఆర్ఎం అవడం నా డ్రీమ్ అంటే కెప్టెన్ అవడం నా డ్రీమ్ అనుకో నీ డ్రీమ్ అనుకున్నానని కామెడీ చేస్తారు. ఇక్కడ కాజల్ తంటాడు వీడు నన్ను మెరకు దోకా దిగా అంటే ముజేకో మీ దిగా మరిద్దరమే మిగులుతాం చివరికంటే కాజల్ని సన్నీ చివరికి మిగులుతారు అని సరదాగా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ విశ్వ వచ్చేసి యానీ మాస్టర్తో మాట్లాడతారు. ఏంటంటే డిన్నర్ టీంలో శ్రీరాము విశ్వ యానీ మాస్టర్ ఉండాలని, నేను డిన్నర్ టీంలో ఉండను అని. ఇక్కడ ఏంటంటే నాకు అర్థం కాల వాళ్ళందరూ ఉంటే మన టీం ఒకటి ఉండాలంటే వాళ్ళందరూ అంటే ఎవరు, వీళ్ళ టీం అంటే ఇప్పుడు విశ్వను మానసు యాని విశ్వను శ్రీరాము మాన యానీ మాస్టర్ ఒకటి, మనం వాళ్ళందరూ ఒకటి ఉంటే మనము ఈ వాళ్ళందరూ ఎవరు మనం అనేది ఎక్కడో మరి నాకు అర్థం కాలేదు. మొత్తానికి సరే నీకు ఎవరనిపిస్తే వాళ్ళు చేయి అని చెప్పి కాసేపు మాట్లాడుతా అదే నీ ఇష్టం అని చెప్పి ఒప్పుకున్నట్టే ఒప్పుకుంటారు. ఇక్కడ పింకీ వచ్చేసి మానసుకి బొట్టు పడుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రియాంక ప్రియ తర్వాత కాజల్ సిరి నలుగురు ఉంటారు, మానసుకి బొట్టు పెట్టి వస్తుంది. ఎందుకు బొట్టు పెట్టామంటే పీడకల్ రాకడ్డారు అడితే అంటే నువ్వు రావా కల్లోకి అని అంటే మానసు కాజల్ అడుగుతుంది ఎందుకు బొట్టు పెట్టావని, నువ్వు రావా కల్లోకి అని సిరి అంటుంది. మానస్ చాలా క్యూట్గా ఉన్నాడు చూద్దామంటే నీతిష్ఠ తగిలేటట్టుంది అది అని చెప్పి ఏమంటారు దాన్ని పింకి కొంచెం ఇచ్చేస్తుంది. అక్కడ ఏంటంటే ప్రియ గారు పాట పాడతారు, ముగ్గురు పాట పాడతారు, ఈవిడేమో కొడుకు అంటుంది నువ్వేమో అన్నయ్య అంటావంటే సిరీలు అన్నయ్య అంటే నేనెప్పుడు చెప్పాను అన్నయ్య అని, అది నా ఫ్రెండ్ అది కేవలం టాస్క్ ఆ టాస్క్లోనే అని చెప్పి కొంచెం కామెడీ చేస్తారు. ఇక్కడ వాళ్ళు అందరూ బాగా ఏమంటారు దాన్ని ఫన్ జనరేట్ చేసుకుని యానీ మాస్టర్ శ్వేత మాత్రమే కలవట్లే, మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ కలిసే ఉంటున్నారు. మరి
ఇక్కడ బయట సన్ని యానీ మాస్టర్రు రవి లోబో వర్స్ట్ పెర్ఫార్మర్ అయినా ఇవ్వండి అది ఇది అని చెప్పి బాగా కామెడీ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కమింగ్ అప్లో శ్వేత ఏమంటుందని అనవసరంగా విజృంభించేస్తోంది. అక్కడ ప్రియగారు అన్నం పెట్టేసేసి అన్నం పక్కన తీసేసి తను వేడి నీళ్ళు పెట్టుకుంది అది చూసుకోండి కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండండి అంటే ఇక్కడ వీళ్ళు యానీ మాస్టరు శ్వేత ఉంటారు. ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళి చెప్పేసి వచ్చేసి మీరు చెప్పే టోన్ నచ్చలేదు మీరు తప్పుగా చెప్పారు అది ఇది అంటే నీకు ఏది నచ్చదు అని ఇప్పుడు ఈ రచ్చ ఎంతవరకు వెళ్తుందో ఎలా అవుతుందో మరి రేపు ఎపిసోడ్లో కూడా చూడాలి. మరి ఎవరెవరి స్ట్రాటజీలు ఏమిటేమంటే ఎలా ఉంటాయో ఇప్పుడు చేసేసి మళ్ళీ సారీ చెప్పాడు ఏంటో మరి చూద్దాం. ఇప్పుడు దీని గురించి కనుక ఏమన్నా నాగార్జున గారు మాట్లాడతారా మాట్లాడలేదు. నాకు మాత్రం ఒకటికి రెండు సార్లు నేను క్రాస్ చెక్ చేసుకుంటున్నా రవి చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు నాకు అలాగే అనిపిస్తుంది. ఈ వారం మరి విశ్వ ఎలిమినేట్ అయిపోతాడో లోబో ఎలిమినేట్ అవుతాడో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జాహీర్.